వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ ముందుగా మన ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మీ అందరికీ శుభభోగ భాగ్యాలు తేవాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్లో మనం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది సంవత్సరం అన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మాట్లాడుతున్నాం మామూలుగా మనం ట్రెడిషనల్గా చేసేటువంటి పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజు అంటే నామ సంవత్సర ఉగాది రోజున రిలీజ్ చేసుకోబోయేటువంటి వీడియోలో ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు రాజపూజ్యం అవమానం ఇవన్నీ ఎలా ఉన్నాయో అప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు బ్రీఫ్గా అసలు రెండు వేల ఇరవై మూడు గ్రహస్థితుల్లో మార్పులు ఎలా ఉండబోతున్నాయి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలు మాత్రమే మనం తెలుసుకోబోతున్నాం ముందుగా నేను రిక్వెస్ట్ చేసేది మన సబ్స్క్రైబర్లందరికీ పెద్ద ధన్యవాదం ఎందుకంటే మనం యాభై వేల సబ్స్క్రైబర్లని దాటపోతుంది మన ఛానల్ అనేటువంటిది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చాలామంది వీక్షిస్తున్నారు విజ్ఞానపరమైనటువంటి వీడియోలు చేయటం మన ఛానల్ యొక్క ప్రత్యేకత కాబట్టి తప్పకుండా కన్సిడర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదావా వెల్కమ్ బ్యాక్ మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఈ విషయాలు మాట్లాడుకునేటప్పుడు ప్రధానమైనటువంటి దీర్ఘకాలికంగా మనల్ని ప్రభావితం చేసే నాలుగు గ్రహాలు అంటే గురువు శనేశ్వరుడు రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క గ్రహస్థితులు వాటిలో ఇచ్చేటువంటి మార్పులు మనకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను మాత్రమే ఈ మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మిగతా గ్రహాలన్నీ చాలా తక్కువ సమయానికి మారుతూ ఉంటాయి అవి తెచ్చే ఇంపాక్ట్ కూడా ఉంటుంది కానీ ఇవే ప్రధానంగా కీ రోల్ మన జీవితంలో పోషిస్తాయి అనమాట కాబట్టి ముందుగా మనం బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎలా ఉంది ఈసారి మిథున రాశి వారికి అన్నది తెలుసుకుందాం బృహస్పతి గ్రహం మిథున్ రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరకు కూడాను పదవ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారన్నమాట ఆ తర్వాత అక్కడ నుంచి పదకొండవ స్థానంలోకి లోహమూర్తిగా ప్రవేశించడం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనం గమనించవచ్చు మరి పదకొండవ స్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి గురువు కలిసొస్తాడా మిథున రాశి వారికి అంటే ఖచ్చితంగా వస్తాడనే చెప్పుకోవాలి ముందుగా అసలు పదవ స్థానమే చాలా మంచి స్థానము దానికంటే పదకొండవ స్థానం అనేటువంటిది అత్యంత శుభ ఏకాదశ స్థానము ఈ స్థానంలో ఉన్నటువంటి గురువు మిథున రాశి వారికి అత్యంత శుభ అంటే ఏప్రిల్ వరకు మిశ్రమ ఫలితాలు చూసినా ఏప్రిల్ తర్వాత గురువు యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారు పొందబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మరి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గురువు శాస్త్రరీత్యా మీకు ఏ ఏ శుభాలు తేబోతున్నారు అంటే మంచి పేరు ప్రతిష్టలు తేబోతున్నారు సంతానం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారికి శుభంగా పుత్ర సంతానాన్ని ఇవ్వబోతున్నాడు ఉద్యోగంలో ఉన్నతి కోసం వెయిట్ చేస్తున్నారా ఇదే సరైనటువంటి సమయం ఉద్యోగంలో ఉన్నతిని పొందటానికి అలానే మంచి ఉద్యోగం యొక్క ఆపర్చునిటీ కూడా రావచ్చు అది రాహు కారణం వల్ల అది రాహు విషయంలో చెప్తాను ముందుగా అయితే ఇప్పుడు మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కదా తర్వాత కొత్త కొత్త స్నేహితులు అంటే పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడటం మంచి పరిచయాలు ఏర్పడటం అనేటువంటిది మీరు ఈ సంవత్సరం బాగా గమనిస్తారు ఇకపోతే దీని తర్వాత దైవ ఆరాధన అనేటువంటిది కాస్త ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే దేవాలయాలను సందర్శించడం కూడా జరుగుతుంది ఆ తర్వాత మనం చేస్తున్నటువంటి పనులల్లో విజయాలు పొందడం ఇంతకు ముందు కనుక మనం చేసేటువంటి పని కొద్దిగా ముందుకు వెళ్ళి కొద్దిగా వెనక్కి రావడం కనుక గమనిస్తూ ఉంటే ఈసారి పట్టిందల్లా బంగారం అని చెప్పలేదు కానీ చేసిన ప్రయత్నం మాత్రం విజయం వైపే మిమ్మల్ని అడుగులు వేయిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మిథున్ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో విద్యార్థులకి అంటే మనిషి అనేటువంటి వాడు నిత్య విద్యార్థి కదండి విద్యార్థులే కాదు మిగతా వాళ్ళకు కూడాను కొత్త విషయాలు నేర్చుకోవటము నేర్చుకుంటున్నటువంటి విషయాలలో మనం పురోగతి సాధించి మనం దాంట్లో స్కిల్ సెట్ని డెవలప్ చేయటము అనేటువంటిది లేదా కొత్త కొత్త టెక్నాలజీని అట్లాంటి వాటిని మనం అందిపుచ్చుకోవడానికి ఉత్సాహం చూపించటము ఇవన్నీ కూడా మీరు ఈ సంవత్సరం గమనించవచ్చు ప్రధానమైనటువంటి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశం చెప్పుకోవాలి పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అద్భుతమైనటువంటి విజయాలు మీరు కూడా అనుకోనుండరు నేను ఇంత బాగా చేస్తాను అని అలాంటి విజయాలు మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురువు వల్ల మీరు పొందబోతున్నారు మిథున రాసి వారు మరి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి శుభాలని ఈసారి గురువు మీకు తాబోతున్నాడు ఇదే గురువుని మీరు కాస్త గురువార నియమాన్ని పాటించడం గురుచరిత్ర పారాయణం చేయడం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి సుస్థిరమైనటువంటి ప్రభావవంతమైనటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు ఈ సంవత్సరం మిథున రాశివారు తర్వాత గ్రహం శనయశ్చర గ్రహం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే రెండున్నర సంవత్సరాలుగా మిథున రాశి వారిని అష్టమ స్థానంలో ఉండి పీడిస్తున్నటువంటి శని ఎట్టకేలకు అక్కడి నుంచి కదిలి తొమ్మిదవ స్థానంలోకి రావటం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతోంది ఇది మీకు చాలా చాలా పెద్ద ఊరటే అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండున్నర సంవత్సరాల పాటు అష్టమ శని అనుభవించిన మీకు నవమంలోకి వెళ్ళి అత్యంత శుభుడుగా మారుతున్నటువంటి శని ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ చాలా 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 ఉపయోగపడతాయి ఈ సంవత్సరం మీకు అందున రజతమూర్తిగా సంచరిస్తున్నటువంటి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి శని మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇంతకుముందు ఆరోగ్యాన్ని క్షీణింపజేసి ఉంటే ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని పుంజుకొని మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు వాహనాలను చక్కగా మీరు కొనుగోలు చేసి వాటిని వినియోగించేటువంటి అవకాశం ఇస్తాడు ఇంతకుముందు మీరు కోల్పోయినటువంటి పేరు ప్రతిష్టలు కానీ మీరు ఎక్కడెక్కడైతే భంగపడ్డారో అక్కడక్కడ మళ్ళా మీరు విజయాలను చూసి చక్కగా మీరు ఏమి సాధించగలరు అనేటువంటి విషయాలను మీరు ఈసారి ప్రూవ్ చేసుకుంటారు అంటే మనం ఎక్కడైతే కోల్పోయామో అక్కడే విజయాన్ని కూడా పొందుతాము తద్వారా పేరు ప్రతిష్టలను కూడాను మీకు అందజేస్తాడు శనేశ్వర భగవానుడు ఈ సంవత్సరం గతంలో ఉన్నటువంటి మనకు శత్రువులుగా భావించేటువంటి వాళ్ళు లేదా మనకు ఎగనెస్ట్గా పావులు కలిపి మనకు వ్యతిరేకంగా మన మనకు వాతావరణాన్ని సృష్టించినటువంటి వారందరూ కూడా పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక వాళ్ళు మీ మీద ఎటువంటి ప్రయోజనాన్ని కానీ వాళ్ళ మీద ప్రభావాన్ని కానీ చూపించలేరన్నమాట వాళ్ళందరూ పక్కకు తప్పుకొని మీరు ముందుకు దూసుకుపోవటం అనేటువంటిది ఈసారి గమనిస్తారు అట్లానే శత్రుబాధలు తగ్గుతాయి శత్రువులుగా ఉన్నటువంటి వారు అనుకుంటున్నటువంటి వారు కూడా మీకు మిత్రులయ్యి మీ ఉన్నతిని చూసి మీ వెనకాల నడవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటారన్నమాట తద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు ఈసారి శరేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల అలానే కోర్టు తగాదాలు లేకపోతే పూర్వీకుల ఆస్తులు ఇలాంటి విషయాల్లో ఏవైనా గొడవలు జరుగుతున్నటువంటి వారికి ఈ సంవత్సరం శిరేశ్వరుడు తొమ్మిదవ రాశిలో ఉండి మిమ్మల్ని అనుగ్రహించడం వల్ల శుభమైనటువంటి విజయాలు మీ సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది పూర్వీకులు ఇచ్చేటువంటి ఆస్తులు సంక్రమించేటువంటి అవకాశం ఉంది చిత్రార్జితమైనటువంటి ఆస్తి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇట్లాంటి ఆస్తుల్ని వచ్చాయి కదా అని అమ్మేటువంటి ప్రయత్నం కానీ వాటిని లిక్విడ్ క్యాష్ గా మార్చుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు రాబున్న రోజుల్లో మీకు ఇవి చాలా ఉపయోగపడతాయి శనేశ్వరుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక రాహువు కేతువు గురించి తెలుసుకున్నాం అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు పదకొండు ఐదు స్థానాలలో ఉన్నటువంటి రాహుకేతువులు అక్టోబర్ ముప్పై తర్వాత సంవత్సరాంతం వరకు కూడాను పది నాలుగు స్థానం మారబోతున్నారు అత్యంత చెప్పుకోవాలి స్వర్ణమూర్తులుగా ఉండబోతున్నటువంటి కేతువులు మీకు అత్యంత శుభులని చెప్పుకున్నాం కదా మరి శుభులైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగ విషయాల్లో అనుకూలత దూర ప్రయాణాలు విహారయాత్రలు చేయటము చక్కగా సంతోషంగా చిన్న చిన్న విదేశాలకు వెళ్ళి రావటం ఇలాంటివి ఏమైనా ఉంటే జరగటము లేదా విదేశాలలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు అలా అవకాశాలు రావటము విదేశాలలో వచ్చేటువంటి ప్రాజెక్టుల కోసం వెళ్ళి రావటము ఇలాంటి చాలా విషయాలు కూడాను ఈసారి రాహువు యొక్క అనుగ్రహం వల్ల బేసిక్గా రాహు అనేటువంటి వాడు దూర ప్రయాణాలు ఇస్తాడనమాట దీన్ని మనం ఎలా అయినా అన్వయించుకోవచ్చు గురువు బలంగా ఉండటము శని కూడా బలంగా ఉండటము దానికి తోడు రాహు కేతువులు బలంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగ విషయంలోనూ ఆధ్యాత్మిక విషయంలోనూ విహారయాత్రల విషయంలోనూ ఇది బాగా జరగచ్చు అని చెప్పుకోవచ్చు కానీ ఏ రకంగా ప్రయాణం చేసినా ధనం అనేటువంటిది మీరు లాభపడతారు తప్ప నష్టపోరు ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీ మీద ఉన్నటువంటి ఇది ఏదైనా ప్రమోషన్లు ఆగి ఉంటే అవి ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా చూడవచ్చు అట్లానే బదిలీలు కనుక మీరు కోరుకున్నట్లయితే ఇది సరైనటువంటి సమయం బదిలీకి అప్లై చేయడానికి మీరు కోరుకున్నటువంటి ప్లేస్కి మీరు బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ పోగా ప్రతికూలమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు అనుకూలంగా మారటం అనేటువంటిది మనం చాలా 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 బాగా చూస్తూ ఉంటాం అనమాట ఇక మాతృవర్గం నుంచి మంచి విశేషమైనటువంటి సపోర్ట్ రావటం అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు ఈ సంవత్సరం నష్టద్రవ్య ప్రాప్తి అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకయ్యా అంటే మనం ఇత పూర్వం కోల్పోయి ఇక మనకి అవి రావు అనుకున్నటువంటి డబ్బును కూడా ఈ సంవత్సరం ఏదో ఒక రూపేణా మనకి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది మొండి బకాయిలు తీరేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాహువు కేతువు ఈ సంవత్సరం మనకు ధనప్రాప్తిని కూడా ఇచ్చేటువంటి స్థానాలుగా ఉండడం అనేటువంటిది చాలా చాలా కలిసి వచ్చేటువంటి విషయం ఇలా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది అని సూచించడం అనేటువంటిది మనం గమనించాం కదా మరి ఇక ఆదాయ వ్యయాలు కాందాయ ఫలాలు అలానే రాజపూజ్య అవమానాలు కూడా కలిసి వచ్చాయంటే ఉగాదప్పుడు ఇహ ఈ మిథుల రాశి వారికి సంవత్సరము ఎటువంటి తిరుగు లేకుండా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇంకా మీకు ఏదైనా సందేహాలు కనుక ఉన్నాయా మీరు తప్పకుండా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో కేవలం మనం విజ్ఞానాన్ని జ్యోతిష్యపరమైనటువంటి విషయాలు పంచడానికి మాత్రమే పెట్టుకున్నాం కాబట్టి ఈ ఛానల్ రన్ అయ్యేదే మీ యొక్క సహకారం వల్ల కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని పదిమందితోనూ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం